గత రెండు రోజులుగా కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు రాత్రి వేంపల్లె మండలంలో కురిసిన భారీ వర్షానికి వేంపల్లె పాపాగ్ని నదికి వరద నీరు వచ్చి చేరింది. నిండు కుండలా పాపాగ్ని నది పారుతూ ఉండటంతో పాపాగ్ని నది జలకలను సంతరించుకుంది. పాపాగ్ని నదికి వచ్చిన వరద ఉధృతి కారణంగా వేంపల్లె పాపాగ్ని నదిలో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. సమీపంలోని ఏటికి అవతల ఉన్న మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె, ఎగువ తువ్వపల్లె గ్రామాల ప్రజలు, స్కూల్ విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏది ఏమైనా పాపాగ్ని నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో నీటిని చూసేందుకు ఏటి వద్దకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.